పరీక్ష ఏదైనా మనం పాస్ అయ్యి మనోడు ఫెయిల్ అయినప్పుడు కలిగే బాధ కంటే మనకంటే మనోడు టాప్ కి వెళ్ళినప్పుడు కలిగే బాధే ఎక్కువ. చరణ్ బన్నీ విషయంలో ఇప్పుడు జరుగుతుంది అదేనా అనిపిస్తుంది సీన్ చూస్తుంటే. బన్నీ మాటలు ఇప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తుంటాయి. హీరో ఎవరైనా తనవంతుగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. బర్త్డే అయినా అవార్డులు వచ్చినా కాంగ్రెట్స్ చెప్తూనే తన ఫీలింగ్ చెప్తూనే మనసులో మాట బయటపడుతూ ఉంటాడు. తన 20 ఇయర్స్ ఫిల్మ్ జర్నీ గురించి పోస్ట్ చేశాడు. దీంతో చరణ్ విషయంలో కావాలని బన్నీ రియాక్ట్ కాలేదని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి అంటే మరి చెట్టులు అంటాడు. చిరు ఇంటి నుంచి అల్లు అరవింద్ ఇంటి నుంచి ఎవరు హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చినా వాళ్ళను మెగా ఫ్యామిలీ అనే అంటారు తప్ప ప్రత్యేకమైన గుర్తింపేం లేదు. అల్లు అర్జున్ కి ఇదే నచ్చటం లేదా అంటే ఇది కూడా కారణమై ఉండొచ్చు అనేది చాలా మంది మాట. పుష్ప మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. అల్లు వారింటి హీరో అనిపించుకోవాలని అనుకుంటున్నాడు అనిపిస్తోంది. మెగా ట్యాగ్ తనకు అవసరం లేదంటూ అల్లు అర్జున్ ఆర్మీని సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు. కన్నీళ్లతోనో నవ్వుతోనో వేదిక పైనో ఇంటర్వ్యూలోనో తన ఆర్మీ గురించి చాలా సార్లు ప్రమోట్ చేశాడు కూడా. ఆ మధ్య పవన్ గురించి చెప్పను బ్రదర్ అని రచ్చ చేశాడు. అప్పుడు రియాక్ట్ అయి వివాదానికి తెరతీస్తే ఇప్పుడు రియాక్ట్ కాకుండా కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యాడు. మెగా కంపౌండ్ కు చరణ్ కు బన్నీకి ఎప్పటి నుంచో దూరం పెరిగింది. చిరంజీవి అనే మహావృక్షం కింద ఎదగడం అసాధ్యం అనుకున్నాడో కష్టమని తెలుసుకున్నాడో దూరం జరగడం మొదలు పెట్టాడు. నిజానికి బన్నీ హీరోగా నిలదొక్కుకోవడానికి ఒక రకంగా చిరంజీవే కారణం. బన్నీ కెరీర్ మొదట్లో చిరు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు కోసమో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం కోసమో మెగా కంపౌండ్ కు బన్నీ దూరం జరుగుతున్నాడు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.